కుమార్ గారు ఏమంటారు భారతీయ జనతా జనసేనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సలహా సలహా కాదు అది చీల్ మా ఇద్దరి మధ్య అంటించే నిప్పు సరే వాళ్ళు మంచి కోసం చెప్పారు ఏదైనా ఈరోజు ఒక మంచి విషయం ఏది ఈరోజు ఒక మంచి విషయం చెప్పారు ఏంటంటే మాకు అపోజిషన్గా మమ్మల్ని కొంచెం గట్టిగా ఎదుర్కోవాలంటే జనసేన పార్టీ అన్నారు దానికి ముందుగా అతనికి థ్యాంక్స్ చెప్తున్నాం ఇక్కడ వాస్తవానికి ఏంటంటే భారతీయ జనతా పార్టీతో మేము మేము కలిసాము అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి బాగుండాలి ఈ దేశానికి బాగుండాలి అనే కలిసాం అయితే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది ప్రజల్లోని ఎప్పుడు అంటే ఏ పార్టీకి ఉండదండి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఉంటుంది ఎప్పుడు బాగుండాలి అంటే ఇప్పుడు ఒరిస్సాలోని నవీన్ పట్నాయక్ గారి లాగా అంతా మంచిగా చేసుకుంటే వెళ్తే ఎప్పుడు బాగానే ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ మా మా నాయకత్వం మీద మాకు నమ్మకం ఉంది మా నాయకత్వంలో అంటే వేరే విషయాలు ఏమీ కాకుండా కేవలం స్ట్రెయిట్గా ప్రజల కోసమును రాష్ట్ర అభివృద్ధి కోసం లేదా దేశ అభివృద్ధి కోసం చూస్తాం కాబట్టి మేము ఎవరైనా కుయుక్తుల పన్నా వాళ్ళకు వాళ్ళే పోతారు తప్పితే మేమేం కాదు అది భారతీయ జనతా పార్టీ చేస్తుందని మేము అనుకోలేదు మీరు ఇచ్చిన సలహా చాలా మంచిది హండ్రెడ్ మేము దాని మీద దృష్టి సారిస్తాం అని మీరు సంతోషంగా ఉంటే మాకు సంతోషమే మీరు దుఃఖంగా ఉంటే మాకు దుఃఖమే మేము ఆ పని మేము చేసుకుంటామండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రైట్ ఈవేళ మున్సిపల్ ఎన్నికలలో జనసేన భారతీయ జనతా ఇప్పుడు ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో చూస్తే చాలా చోట్ల ఎవరికి వారే పని చేసుకున్నారు మున్సిపల్ ఎలక్షన్స్లో ఏమన్నా కలిసి ప్రయాణం ఉందా జిల్లాలంటే విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలకి వాస్తవానికి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీకి కమిటీకి నేను కన్వీనర్గా ఉన్నానండి వాస్తవానికి మేము చాలా ట్రాన్స్పరెంట్గా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అతి పెద్దది గ్రేటర్ జీవీఎంసి అదేవిధంగా ఈరోజు మేము ఉమ్మడిగా ఇద్దరం కలిసి చాలా చక్కగా అయితే ఆల్రెడీ పెట్టుకున్నాం క్యాండిడేట్లు అందరూ కూడా నించున్నారు ఏదో ఒక్కటే ఎక్కడో ఒక దగ్గర ఇదైంది ఒకటి ఆ దగ్గర ఫెయిల్ అయింది కానీ హండ్రెడ్ పర్సెంట్ మేము అందరం కూడా ఉమ్మడిగానే ఈరోజు ఈ ఇరవై రెండు వేల ఇరవై నామినేషన్ ఎక్కిన దగ్గర నుంచి ఈరోజు వరకు చాలా క్లారిటీగా ఉన్నాం అలాగే అన్ని గ్రామాల్లో అన్ని అన్ని ఎంపీటీసీలు జడ్పీటీసీల్లో ఉన్నాం ఒక్కొక్క దగ్గర ఎక్కడో చిన్న చితక ఒక దగ్గర కొంత ఇది ఉంది దాన్ని కూడా ఇబ్బంది లేకుండా మేము చేసుకున్నామండి అలాగే మొత్తం స్టేట్ అంతా కూడా ఆల్రెడీ చాలా పక్కాగా ఎందుకంటే ఈ ఇవి పంచాయతీ ఎన్నికల్లో వచ్చేసరికి పార్టీలకు అతీతంగా జరిగే ఎన్నికలు ప్ర అందులో మ్యాక్సిమం కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఎవరి ద్వారా వాళ్ళు చూసుకున్నారు ఎవరి ద్వారా వాళ్ళు పట్టు కట్టుకున్నారు మేము ఓన్లీ సహకరించాం సపోర్ట్ చేసాం తప్పితే అక్కడ ఎక్కడ కూడా మీరుండాలి మీరు ఉండాలని ఎక్కడ మేము చెప్పలేదు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు చాలా క్లారిటీగా ఉన్నాం చాలా క్లారిటీగా ఏదో అరాకూరా నాకు తెలిసి మాక్సిమం మొత్తం స్టేట్ అంతా కలిగితే ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంటే డిఫరెన్స్ ఉండొచ్చు అది నాకు తెలిసినంతవరకు ఇది చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం అండి మేము రైట్ ఇక్కడ మన శ్రీనివాస రెడ్డి గారు ఈవేళ ఉన్న పరిస్థితుల్లో ఎక్కడైనా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయని ఆశించచ్చా సంక్షేమం అనేది పల్లెల్లో మాత్రమే జరగలేదు పట్టణాల్లో కూడా జరిగింది పట్టణాల్లో కూడా వైఎస్ఆర్సీపీకి సిపికి పట్టం కట్టబోతున్నారు ప్రశాంతంగా జరగాల్సినటువంటి ఎన్నికలను ప్రశాంతంగా జరగనీయకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఏ వైఎస్ఆర్సీపీ సిపి నాయ నేత గానీ కార్యకర్త కానీ లేదు ఎందుకంటే సంక్షేమం అనే దానికి పెద్దపేట ప్రజలు వేస్తున్నారు ఇందాక సోదరులు విజయకుమార్ గారు చెప్పినట్లుగా అంటే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఒక చిన్న పాయింట్ రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి చూపెట్టారు పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి కోరుకుంటారు మాట శ్రీనివాసరెడ్డి గారు నేను అనే పాయింట్ ఇక్కడ పల్లె ప్రా శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ నేను అడిగే పాయింట్ వినండి ఒకసారి పల్లె ప్రాంతాలలో సంక్షేమానికి హై ప్రయారిటీ ఇస్తారు ఇచ్చారు కూడా పట్టణ ప్రాంతాల్లో సంక్షేమం ఒకటే కాదు అభివృద్ధి కూడా అడుగుతారు మౌలిక వసతులు నడుములు విరిగిపోయేటువంటి రోడ్లు అలాగే ఇంకోవైపున పెరిగిపోతున్నటువంటి ధరలు కంట్రోల్ లేనటువంటి సిస్టమ్స్ అంటే ఈ సంక్షేమ పథకాల ఫలితాల భారం మధ్యతరగతి మీదే పడుతోంది ఎందుకు అంటే వాళ్ళ మీదనే ట్యాక్సులు పడుతున్నాయి చివరికి కుక్కను పెంచుకోవాలన్నా పన్నులు వేసేటువంటి పరిస్థితి ఆస్తి పన్నులు పెంచేశారు అట్లాగే అనేక రకాల పన్నులు పెంచుతా ఉన్నారు వాళ్ళ గోల్డ్ లోడగొట్టి ఇక్కడ పెడుతూ ఉన్నారు ఆ గోల్డ్ లోడగొట్టేస్తారా సార్ ధరల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తా ఉందండి అయితే ఈ మూడు నెలల నుంచి చూసాము బీజేపీ పెద్దలు రఘునాథ్ బాబు గారు కూడా చెప్పాలి ఎందుకంటే ఈ మూడు నెలల్లోనే రెండు వందల రూపాయలు సిలిండర్ భారం మన మీద వేయటం జరిగింది ఏది వేసినా ఏం చేసినా సరే అభివృద్ధి అనే దానికి ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు అభివృద్ధిని కూడా అభివృద్ధి